పరిమితమైతే మా బ్రతుకులు శాపగ్రస్తం అవుతాయని గ్రహించి మీ మాటకు శిరసు వంచి దాని ప్రకారము జీవించి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకేమని అర్థిస్తూ యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి క్రీస్తు నందు ఒక మంచి సంగతి నేను అడిదినా మనమంతా లేఖనములలో పరిశోధించాం తిరిగే మరొక అంశాన్ని దినాన మనమంతా కలిసి లేఖనముల నుంచి ఆలోచన చేద్దాం అదే కరపత్రంలో ప్రకటించబడిన విధంగా మండే సూర్యుళ్ళు వేసవ కాలానికి తగినట్లుగా ఉంది టైట్లు అనుకుంటున్నారేమో ఆకాశంలో మండే సూర్యుడు గురించి అందరూ మాట్లాడతారు భూమికి ఒకడే కదా సూర్యుడు ఈ మండే సూర్యుళ్ళు ఏమిటని మీలో చాలామందికి అనుమానం రావచ్చు దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథం ప్రత్యేకమైనది ఉన్నతమైనది ఏదో మనుషులందరూ మాట్లాడే మాటలు శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు బైబిల్లో ఉండవు అంతకు మించి ఉంటాయి గొప్పగా ఉంటాయి మనిషి అర్థం చేసుకుంటే మహాజ్ఞానవుతాడు అర్థం చేసుకోకపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు అది బైబిల్ అందులో ఏం వ్రాయబడింది అని ఆలోచిస్తే ఆదికాండము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి చదవండి మనుషులు ఆ సూర్యుడు భూమి కోసం నియమించిన సూర్యుడు గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు పగటిని రాత్రిని నాలుగో దినది పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు ఈ జ్యోతులు ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పగటి నేలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు రాత్రి నేలుటకు చిన్న జ్యోతి చంద్రుడు ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాదులను జ్యోతులని సంబోధిస్తున్నాడు వీటి గురించి వ్రాస్తు మొదటగా ఏమన్నాడు చదవండి అవి సూచనలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుడు వాటి గురించి మాట్లాడుతూ అవి ఎందుకున్నాయంటే వాటి పని ఏమిటంటే సూచనలు అన్నాడు ఏమండి సూర్యుని గురించి మనం చదువుకుంటాం పిల్లలకు పాఠ్య పాఠాలు పెట్టింది గవర్నమెంట్ సూర్యుని గురించి చెప్పండి అన్నా లేదా సూర్యుని గురించి చెప్పాలన్నా ఏం చెప్తారంటే ఏమండి సూర్యుడు ఆకాశంలో ఉంటాడు ఆ సూర్యునిలో హైడ్రోజన్ హీలియం అనే రెండు వాయువులు నిరంతరము మండుతూ ఉంటాయి కేంద్రక సంలీన చర్య అంటారు రెండు పరమాణువుల మధ్య కేంద్రకం మధ్య ఆ బంధం ఏర్పడుతున్నప్పుడు శక్తి విడుదలవుతుందండి అణువుల మధ్య బంధం ఏర్పడినప్పుడు కొన్ని పరమాణువులు కోల్పోతుంది లేదంటే కొంత శక్తిని కోల్పోతుంది ఆ శక్తే రూపంలో విడుదలవుతుంటుంది ఇది కేంద్రక సంలీన చర్య అంటారు అది నిరంతరము జరుగుతూ ఉంటుంది అందువలన సూర్యుడు నిరంతరము మండుచుంటాడు ఇది మనకి చెప్పిన పాఠం సూర్యుని ఉపరితలంపై ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని లోపలి భాగంలోనికి వెళ్ళిపోతే ఇరవై వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని గురించి చెప్పిన పాఠండి ఆ తర్వాత సూర్యుడు మనకు వెలుగునిస్తాడు సూర్యుని నుంచి వేడి వస్తుంది సూర్యుని వెలుగు వెలుతురు నుంచి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి ఫొటోసెంతస్ రియాక్షన్ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దానివల్ల జీవులు బ్రతుకుతాయి కనుక సూర్యుడు జీవులను బ్రతికిస్తాడు వేడినిస్తాడు ఇవన్నీ రైటే వెలుగును వేడిని ఇస్తాడు సూర్యుడని చెబుతున్న పాఠంలా లేదండి దేవుడు చెప్పింది సూర్యుడు అనగానే వెలుగు వేడు అన్నది తెలుసు మనకి కానీ దేవుడు మొదట దాన్ని చెప్పలేదు ఏం చెప్పాడు సూచనలు అన్నాడు సూర్యుడి నుంచి వెలుగును వేడిని అనుభవించటం ఓకేనైనా ముందు దానికంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది ఏమిటంటే సూర్యునికున్న ప్రధానమైన ఉపయోగం సూర్యుని వలన మనిషికి ఉన్న ప్రధానమైన ఉపయోగం అది సూచనల్లో చూపిస్తుంది చూడన్నాడు ఏది ఇంపార్టెంట్ అది ముందు చెప్తాం కదండి ఎవరైనా ఇంపార్టెంట్ అయిన దాన్ని ముందు చెప్తారు దేవుడు కూడా ఇంపార్టెంట్ అయిన దాన్ని ముందు చెప్పాడు వెలుగునివ్వడం వేడినివ్వడం ఇంపార్టెంట్ అనుకోలేదు దేవుడు అది నీకు తెలుస్తుంది కదా అనుభవించేవాడు కదా వెలుగు వేడి రెండు వస్తుంది నేను తెలుసు దానికి ప్రత్యేకం పాఠం ఎందుకు చదువుకున్నాడు చెప్పడా సూర్యుని నుండి వెలుగు వస్తుంది వేడి వస్తుందని చెబుతాడు చెప్పడా దేవుని పాఠంలో సూర్యుని నుంచి వెలుగొస్తుంది వేడి వస్తుందని కాదు కానీ అది సూచనలు ఇవ్వడానికి పెట్టాను నేను అన్నాడు దేవుడు ఖగోళ ఖగోళశాస్త్రాలు ఎవరైనా ముక్క చెప్పారా అవి సూచనలు మొదట మాట సూచనలు తర్వాత కాలములు దిన సంవత్సరాలు సూచనల అంటే సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలు కానీ దేవుడు మొదట పెట్టడంలో ఆయనకున్న ప్రధానమైన ఉద్దేశం వాటి వల్ల ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే సూచన సూచన అంటే సూచన అంటే స్త్రీలు వంట చేసేటప్పుడు కుక్కర్లోనే చేస్తున్నారు అనుకుందాం అది అది పప్పు కావచ్చు లేదంటే మటన్ కావచ్చు ఏదన్నా కావచ్చు రైస్ కావచ్చు విజిల్ వస్తుంది ఎందుకు వస్తుంది విజిల్ ఎలా ఇది సూచన మూడు విజిల్స్ అంటారు రైస్కి అయితే పప్పుకి అయితే అయితే ఐదు విజిల్స్ ఏదో మొత్తానికి పదార్థాన్ని బట్టి విజిల్స్ సంఖ్య పెరుగుతుంది నేను ఉడికిపోయాను నువ్వు త్వరగా తీగిపోతే మాడిపోతాను అని నీకు సూచన ఇస్తుంది అది అంటే విషయం తెలియచేయడానికి సూచన అంటారు ఆకాశం అంతా కారు మోగాలు కమ్మిందనుకోండి వర్షం వస్తుంది అనడానికి సూచన నీ శరీరం అంతా వేడెక్కిందనుకోండి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసే ఎక్కువ లోపలేదో పాటు పాడైంది లోపలేదో వ్యవస్థ పాడైంది ఇలా లోపల ఏదో ప్రాబ్లం ఉందని తెలియచేయడానికి వచ్చే సూచనే నీ బాడీపై టెంపరేచర్ యాంపుల్ఫైర్ వేడెక్కిందనుకోండి నీళ్లు పోయకూడదు సమస్య వేడి కాదు లోపల ఏదో పార్ట్ పాడైనందుకు అది వేడి రూపంలో బయటికి చూపిస్తుంది ఫ్యాన్ వేడెక్కిపోయింది అనుకోండి లోపల ఏదో ప్రాబ్లం ఉంది అందుకే వేడెక్కుతుంది అలాగే ఈ బాడీ వేడెక్కుతుంది అనుకోండి లోపలేదో ప్రాబ్లం ఈ వేడి అనేది సూచన అంటే ఒక విషయాన్ని తెలియచేయడానికి మనకు ఉపయోగపడేదాన్ని సూచన అని అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి దేవుడు మొదట రాయించిన మాట నాయన అవి సూచనలు చూపిస్తాయి మొదట నీకు పాఠం నేర్పుతాయి నేర్చుకో తర్వాత దాని వెలుగును అనుభవించు వేడిని అనుభవించు ఇవన్నీ తర్వాత ముందు దాని నుంచి ఒక సూచన వస్తుంది పాఠం వస్తుంది విను చూడన్నాడు అంటే ముందు ప్రకృతిని చూపించి దేవుడు పాఠం చెప్పాలనుకుంటాడు ఏమో అనుభవించాలనుకుంటాడు ఇది దేవునికి మనిషి కొన్ని తేడా ఇంతకీ ఏం సూచన ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రకృతి నుంచి దేవుడు మనకు నేర్పుతున్నవి వాటిలో ఒక ప్రధానమైన విషయాన్ని ఈరోజు చూద్దాం అది కూడా ముఖ్యంగా సూర్యుని బట్టి నేర్చుకునే ఒక మంచి విషయాన్ని ఈరోజు లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం మతి సువార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచనం తీయండి మండే సూర్యుడు ఎవరో మతి సువార్త పదమూడవ అధ్యాయము నలభై మూడు నుంచి అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే వలెరిల్లుదుర్రు నీతిమంతులు నీతిమంతులు ఎవరి నీతిమంతులు మీలో ఎవరైనా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా ఒకసారి చేయొద్దండి నీతిమంతులు ఎవరైనా ఉంటే ఒకటి రెండు ఇద్దరేత్తరండి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎవరు చేయొద్దండి మరిందాకేమైంది అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డం అంటే అర్థం తెలీదా మనకు మనం నీతిమంతులు కాలేదు యేసు క్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని ఎలా మార్చాడు నీతిమంతులుగా మంత్రులుగా ఎవరికి వారు నీతిమంతులు కాలేరు కానీ ప్రభు త్యాగంతో మనం ఆయన కృప వలన ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా ఆయన తీర్చింది ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చింది సత్యమా సత్యమా మరి అలాంటప్పుడు ధైర్యంగా ఎత్తండి నేను నీతిమంతుడు మీకు డౌట్ వస్తుందంటే ఎక్కడో మీరు నీతిగా బ్రతకట్లేదనేగా చేస్తడం లేదంటే ధైర్యం జాలడం లేదు ధైర్యం ఎందుకు జాలటం లేదు అదన్నమాట అన్నమాట అంటే అంత డౌట్గా బతుకుతున్నావా దేవుని సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమే నీతిమంతులమైతే ఆ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె అన్నాడు సూర్యుని వలే సూర్యుని వలే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలెనా ఎక్కడ తండ్రి రాజ్యం అంటే ఎక్కడ చాలామంది రాజ్యము అనగానే యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడని అప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ రాజ్యం పరలోకంలో ఉంటుందని కదా అప్పుడేమో అనుకుంటున్నారు కాదండి ఎందుకంటే లేఖనములను బట్టి రాజ్యం ఎక్కడుంది దేవుని రాజ్యం ఎక్కడుంది ఇదిగో మీ మధ్యనే ఉంది మీరే ప్రకటన ఐదు పది చదవండి దేవుని రాజ్యం ఏదో చాలా మందికి తెలియకపోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళై ఉండొచ్చు మనమే ఒక రాజ్యం అన్న సంగతి తెలియని వాళ్ళు ఉండొచ్చు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు ఈ మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగా దేవునికి వారిని ఎవరినైతే రక్తము చేత కొన్నాడో ప్రతి వంశం ప్రతి జనం ఆయా భాషలు మాట్లాడు ప్రతి స్థలం ప్రతి దేశం ఎవరినైతే తన రక్తము చేత కొన్నాడో వారిని ఆ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడు అంటే ఆయన రక్తము చేత కొనబడిన ప్రతి వారు సంఘముగా ఏర్పరచబడితే ఆ సంఘము దేవునికి రాజ్యము క్లియర్గా ఉంది అంటే తండ్రి రాజ్యం వచ్చిందనే రాలేదన్నా వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితమే కొలసి ఒకటి పదమూడు చదవండి కొలసి ఒకటి పదమూడు కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చిన దేవుడు మనలను ఈ అపవాది యుగ సంబంధమైన దేవత అంధకార సంబంధమైన దాని అధికారము నుండి మన అందరినీ విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను తిరువురు నివాసులుగా కాదు మీరే నివాసులు దేవుని రాజ్య నివాసులు తండ్రి రాజ్య నివాసులు కుమారుని రాజ్య నివాసులు అంటే ఆల్రెడీ తండ్రి రాజ్యంలో నివసిస్తున్నారు క్రీస్తు రక్తం వల్ల మీరు నీతిమంతులైతే ఆ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలే తేజరిల్లుదురు అన్నాడంటే ఆ సూర్యుళ్ళు ఎవరు ఎవరా సూర్యుళ్ళు మీరే మనమే సూర్యుని వల్లే తేజస్సునివ్వాల వెలుగునివ్వాల మీరు వెలుగుతున్నారా మీరు వెలుగుతున్నారా ఏమండి వెలిగేది ఏదైనా ఏదైనా అది మండితేనే వెలుగుతుందండి సూర్యుడు మండుతున్నాడు ఉపరితలంలో ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రతతో అంతర్భాగంలో లోపల కోర్లో ఇరవై వేల డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రతతో మండుతున్నాడు మండుతున్నాడు కనుకనే వెలుగునొస్తు వెలుగొస్తుంది ఒక దీపాన్ని మండిస్తేనే అది మండితేనే ఆ దీపం నుంచి ఏమొస్తుంది వెలుగొస్తుంది ఒక క్యాండిల్ క్రోవొత్తి అది మండితేనే వెలుగొస్తుంది చివరికి నువ్వు ఇంట్లో వాడే బల్బ్ ఉందే విద్యుత్ శక్తి లోపలికి వెళుతుంది ఆ లోపల ఫిలమెంట్ అని ఉంటుంది చూడండి ఆ విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారే ఫిలమెంట్ను మండిస్తుంది ఆ మండిన ఫిలమెంటే దాని నుంచే వెలుగొస్తుంది అంటే వెలిగేది ఏదైనా మండాలి అలాగైతే సూర్యుడు మండుతున్నాడు వెలుగుతున్నాడు ఇప్పుడు నువ్వు సూర్యుని వల్లే వెలిగి వెలగాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి మండాలి నువ్వు మండాలి మండితేనే వెలుగొస్తుంది మనం ఎలా మండుతామండి మండే అవకాశం ఎక్కడుందండి అని ఆ రోసిన పెట్రోల్ పోసుకోకండి మనం ఎలా మండుతాం లేఖనాల నుంచి చూద్దాం ఎందుకంటే మండితేనే వెలుగొస్తుంది నీవు మండుచున్నవాడివేనా వెలుగుతున్నవాడివేనా వెలుగు వెలుగుచున్న సూర్యుడివేనా మండితేనే అన్నది నిజమైతే ఎలా మండాలి లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చూడండి లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై రెండవ వచనం నుంచి చదువుదాం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మారువేషంలో ఎమ్మాయి గ్రామంలో నడుస్తున్న ఇద్దరు శిష్యుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడాడు వెళ్ళిపోయాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా ఆయన లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు దేన్ని బోధపరుచున్నప్పుడు లేఖనమును బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అన్నాడు అంటే మనలను మన హృదయాలను మండించే శక్తి దేనికి ఉంది వాక్యానికి లేఖనానికి ఎందుకు వాక్యం ఎందుకు మండిస్తుంది ఇరిమియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది చూడండి ఎందుకు మండిస్తుంది ఎనిమియా గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చాను నా మాట అగ్ని వంటిది నా మాట అగ్ని అంటే మండుచున్న అగ్ని మరో దాన్ని మండిస్తుంది ఏమంటే అగ్గిపొల్ల గీస్తేనే కదండి క్యాండిల్ వెలుగుతుంది అగ్గిపుల్ల గీస్తేనే కదండి దీపం వెలుగుతుంది ఒక దీపము మండి వెలిగి కాంతినివ్వాలంటే దానిని కూడా మండించేది మరొకటి ఉండాలి అలాగే ఒకనాడు యేసుక్రీస్తు క్రీస్తు వివరి లేదా ఆయన విషధపరిచిన లేఖనం బోధించిన లేఖను వారి హృదయములను ఏం చేసిందట మండించింది మన హృదయము మనలో మండుచుండలేదు అంటే వాక్యముతో వెలిగింపబడినవాడో లేదా వాక్యముతో వాక్యము బోధింపబడినవాడో మండుతాడు 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 అలా నువ్వు మండితేనే అలా నువ్వు మండితేనే నీ నుంచి వెలుగొస్తుంది అలా నువ్వు మండితేనే మరి దేవుని మాటలకు మండావా దేవుని వాక్యానికి మండావా రాత్రి వాక్యం వచ్చింది రాత్రి వాక్యం విన్నారు ఏమంటే రాత్రి వాక్యానికి నేను మండానండి ఏమంటే మండితే ఖచ్చితంగా దాని నుంచి ఏమొస్తుంది వెలుగు వస్తుంది మండుచున్నది ఏదైనా వెలుగుతుంది మండుచున్నది ఏదైనా వెలుగుతుంది మరి నువ్వు మండితే నీ నుంచి ఏం రావాలి వెలుగు రావాలి వస్తుందా నిజంగా మనం లేఖనాలతో మండినప్పుడు ఖచ్చితంగా వెలుగే వస్తుందండి ఖచ్చితంగా వెలుగు వస్తుంది వెలుగు రావడం అంటే ఏమండి జయశాలి గారి ది జయశాలి గారిని కలిసి లేదా జయశాల గారి దగ్గరికి వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాలండి ఇప్పటికీ రెండు వేల సంవత్సరంలో వెళ్ళాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆ లేఖనములతో మండిన మేము ఆపలేదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపలేదండి సువార్త ఆపలేదు దేవుని పని ఆపలేదు వాక్యం చెప్పడం ఆపలేదు వాక్యంతో మండిపోయే మా హృదయాలు రగిలిపోయాయి ఏమండి ఆ వేడితో ఆ మంటతో ఆగాలేని మేము ఆ రోజుల్లో ఈరోజు ఉన్నట్టుగా లేదండి ఈరోజు ఇంత పెద్ద సిస్టమ్ ఇంత లైటింగ్ ఇంత సౌండ్ ఈ కెమెరాలు ఈ ప్రొజెక్టర్లు ఈ స్క్రీన్లు ఈ స్టేజీ ఇంతమంది సహకారం ఏమీ లేదు వెళితే సెమినార్ దగ్గర వాక్యం లేదా ఏ మహానుభావుడైనా జయశాలి గారిని పిలిచి మీటింగ్ పెడితే వాక్యం అంతే ఇక మాకు వాక్యం మరో అవకాశం లేదు అయినా మొదటి ఆ సంవత్సరం నేర్చుకున్న వాక్యం మమ్మల్ని కుదురుగా లేదు మండి మండి మండుతున్న మేము ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కదిలించుకొని వాళ్ళతో ఏదో ఒక ప్రస్తావన ఏదో ఒక విధంగా దేవుడి ప్రస్తావన తీసుకొచ్చి వాక్యం చెప్పే ఇంటికి వచ్చేవాళ్ళం అండి తర్వాత బంధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర అవకాశం కుదుర్చుకొని ఒక చిన్న మీటింగ్లో పెట్టేవాళ్ళం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అక్కడికి వెళ్ళేవా ఎక్కడికి వెళ్ళావు అంటే వాక్యంతో మండుతున్నవాడు ఖాళీగా ఉండలేడు వాక్యంతో ఉన్నవా మండుతున్నవాడు దాన్ని ప్రకటించకుండా ఉండలేడు లేఖనంతో మండుతున్నవాడు ఆ పని ఆపలేడు చాలామంది ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారండి జగ్గిపేట ప్రిన్సిపల్ గురించి ఎప్పుడు చెప్తుంటాను విజయరావు గారి గురించి అడిషనల్ ఇప్పుడు డైరెక్టర్ అన్న ఒకరోజు నేను వాక్యం చెప్పకపోతే ఆ రోజు అన్నందనబుద్ధి కాదన్నానేవిడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనలో ఆ రోజు దేవుని పని చేయకపోతే ఆ రోజు దేవుని పని చేయకపోతే సహించదు అన్నం సహించదు భోజనం సహించదు ఏమంటే లాక్డౌన్లో ఏ మీటింగులు లేకుండా కొన్ని నెలల పాటు ఉన్నామండి నిజంగా ఎంత ఎంత అసహనం అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి ఉండలేకపోయామండి ఇంట్లో హాయిగా పడుకునే పరిస్థితే కానీ ఇంటిలో ఉండలేకపోయాం వాక్యం చెప్పకుండా ఉండలేకపోయాం ఎందుకంటే మండుచున్నప్పుడు వెలగటం తప్పక జరుగుతుంది మండేది ఏదైనా వెలుగుతుంది ఆ వెలుగు అది పని పది మందికి వెళుతుంది వాక్యం విన్నారు మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా మీటింగ్ పెడితే వచ్చి కూర్చొని వింటారు తర్వాత మళ్ళీ ఆదివారం వస్తే వస్తారు వింటారు దీనిని వినడం అంటారు తప్ప మండడం అనరు దీన్ని వినడం అంటారు తప్ప మండితే నీ నుంచి కూడా వాక్యం వెళుతుంది నీ నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతాయి నీ నుంచి కూడా సువార్త ఒక లక్ష్యంతో పనిచేస్తావు సువార్త లేని ప్రాంతాలు ఒక సత్యం తెలియని మనుషుల మధ్యను టార్గెట్ చేసుకొని బ్రతుకులు అది ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళిపోతావు ఎందుకు మండుతున్నావు రగులుతున్నావు ఈ మంట ఈ రగులడం మనల్ని కుదురుగా కూర్చొనివ్వదండి ఖాళీగా కూర్చొనివ్వదండి సహించదండి మనసు ఏమన్నాడు లేఖనము మనకు బోధపరచబడుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా మీరు మండారా మండితే ఖచ్చితంగా వాక్యం ప్రకటిస్తూ ఉంటారు ఈ పాటికి మీరు వాక్యం ప్రకటించడం లేదా అయితే మీరు మండట్లేదు ఒక ఆయన లేండి అన్న అబ్బా 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 ఏం వాక్యం అన్న ఏం వాక్యం అన్న జయశాలి గారి వాక్యం ఏంటి అసలు బైబిల్ ఒప్పి నుంచి వాక్యం ఏంటి నా నా జీవితంలో ఈ వాక్యం వింటూ వింటూ చచ్చిపోవాలని ఉందన్నా అన్నాడు అయితే నువ్వు నరకానికి వెళ్తావు అన్నాను అదేంటి వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు ఈ ఈ వాక్యంతో రగిలిన నీవు పది మందిని వెలిగించడానికి వెళ్ళాలి కానీ వింటూ వింటూ చచ్చిపోతావా అంటే ఏమంటే తీరిగ్గా ఉంది కా అంటే ఏమంటారు తేలికగా ఉంది సులువుగా ఉంది వినడం వెళ్ళిపోవడం వినడం వెళ్ళిపోవడం దేవుని వాక్యము లేఖనము నిన్ను రగులుస్తుందా మండిస్తుందా వాక్యంతో మండవండి మనం ఒక ఆవిడ అంటుంది దాని మాటలు వింటే ఒక మండింది అంటుంది ఎవరి మాటలమ్మా తోడుకోడలో అత్త అయి ఉంటుంది దాని మాటలు వింటే మండింది అంట అంటాడు అసలు వాడు మాట్లాడుతుంటే నాకు మండింది కదా అంటాడు అంటే నీకు వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకు మండుద్దు కానీ దేవుని మాటకు మండవనమాట మండవలసింది ఆవిడ మాటలకి ఈవిడ మాటలకు కాదు దేవుని మాటకు మండుతున్నావా దేవుని మాటకు మండవా మండుతున్నావా అలా మండినవాడు వెలుగుతాడు అలా మండినవాడు ఏమవుతాడు వెలుగుతాడు బ్రతుకులు శాపగ్రస్తం అవుతాయని గ్రహించి మీ మాటకు శిరస్సు వంచి దాన్ని ప్రకారము జీవించి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకేమని అర్థిస్తూ యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నందు ప్రియమైన ఒక మంచి సంగతి నేను అడిదినాన్న మనమంతా లేఖనములలో పరిశోధించాం తిరిగి మరొక అంశాన్ని నేటిదినాన మనమంతా కలిసి లేఖనముల నుంచి ఆలోచన చేద్దాం అదే కరపత్రంలో ప్రకటించబడిన విధంగా మండే సూర్యుళ్ళు వేసవ కాలానికి తగినట్లుగా ఉంది టైటిల్ అనుకుంటున్నారేమో ఆకాశంలో మండే సూర్యుడు గురించి అందరూ మాట్లాడతారు భూమికి ఒకడే కదా సూర్యుడు ఈ మండే సూర్యుళ్ళు ఏమిటి అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథం ప్రత్యేకమైనది ఉన్నతమైనది ఏదో మనుషులందరూ మాట్లాడే మాటలు శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు బైబిల్లో ఉండవు అంతకు మించి ఉంటాయి గొప్పగా ఉంటాయి మనిషి అర్థం చేసుకుంటే మహాజ్ఞానవుతాడు అర్థం చేసుకోకపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు అది బైబిల్ అందులో ఏం వ్రాయబడింది అని ఆలోచిస్తే ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి చదవండి మనుషులు ఆ సూర్యుడు భూమి కోసం నియమించిన సూర్యుడు గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు పగటిని రాత్రిని నాలుగవ దినది పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని ఈ జ్యోతులు ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పగటి నేలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు రాత్రి నేలుటకు చిన్న జ్యోతి చంద్రుడు ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాదులను జ్యోతులని సంబోధిస్తున్నాడు వీటి గురించి వ్రాస్తు మొదటగా ఏమన్నాడు చదవండి అవి సూచనలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుడు వాటి గురించి మాట్లాడుతూ అవి ఎందుకున్నాయంటే వాటి పని ఏమిటంటే సూచనలు అన్నాడు ఏమండి సూర్యుని గురించి మనం చదువుకుంటాం పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో పాఠాలు పెట్టింది గవర్నమెంట్ సూర్యుని గురించి చెప్పండి అన్న లేదా సూర్యుని గురించి చెప్పాలన్నా ఏం చెప్తారంటే ఏమండి సూర్యుడు ఆకాశంలో ఉంటాడు ఆ సూర్యునిలో హైడ్రోజన్ హీలియం అనే రెండు వాయువులు నిరంతరము మండుతూ ఉంటాయి కేంద్రక సంలీన చర్య అంటారు రెండు పరమాణువుల మధ్య కేంద్రకం మధ్య ఆ బంధం ఏర్పడుతున్నప్పుడు శక్తి విడుదలవుతుందండి అణువుల మధ్య బంధం ఏర్పడినప్పుడు కొన్ని పరమాణువులు కోల్పోతుంది లేదంటే కొంత శక్తిని కోల్పోతుంది ఆ శక్తే ఉష్ణం ఉష్ణ రూపంలో విడుదలవుతుంటుంది ఇది కేంద్రక సంలీన చర్య అంటారు అది నిరంతరము జరుగుతూ ఉంటుంది అందువలన సూర్యుడు నిరంతరము మండుచుంటాడు ఇది మనకి చెప్పిన పాఠం సూర్యుని ఉపరితలంపై ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని లోపలి భాగంలోనికి వెళ్ళిపోతే ఇరవై వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని గురించి చెప్పిన పాఠాన్ని ఆ తర్వాత సూర్యుడు మనకు వెలుగునిస్తాడు సూర్యుని నుంచి వేడి వస్తుంది సూర్యుని వెలుగు వెలుతురు నుంచి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి ఫొటోసెంతస్ రియాక్షన్ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దానివల్ల జీవులు బ్రతుకుతాయి కనుక సూర్యుడు జీవులను బ్రతికిస్తాడు వేడినిస్తాడు ఇవన్నీ రైటే వెలుగును వేడిని ఇస్తాడు సూర్యుడని చెబుతున్న పాఠంలా లేదండి దేవుడు చెప్పింది సూర్యుడు అనగానే వెలుగు వేడు అన్నదే తెలుసు మనకి కానీ దేవుడు మొదట దాన్ని చెప్పలేదు ఏం చెప్పాడు సూచనలు అన్నాడు సూర్యుడి నుంచి వెలుగును వేడిని అనుభవించటం ఓకేనైనా ముందు దానికంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది ఏమిటంటే సూర్యునికున్న ప్రధానమైన ఉపయోగం సూర్యుని వలన మనిషికి ఉన్న ప్రధానమైన ఉపయోగం అది సూచనల్లో చూపిస్తుంది చూడన్నాడు ఏది ఇంపార్టెంట్ అది ముందు చెప్తాం కదండి ఎవరైనా ఇంపార్టెంట్ అయిందాన్ని ముందు చెప్తారు దేవుడు కూడా ఇంపార్టెంట్ అయిన దాన్ని ముందు చెప్పాడు వెలుగునివ్వడం వేడినివ్వడం ఇంపార్టెంట్ అనుకోలేదు దేవుడు అది ఎటు నీకు తెలుస్తుంది కదా అనుభవించేవాడికి అది వెలుగు వేడి రెండు వస్తుంది నేను తెలుసు దానికి ప్రత్యేకం పాఠం ఎందుకు చదువుకునుడు చెప్పడా సూర్యుని నుండి వెలుగు వస్తుంది వేడి వస్తుందని చెబుతాడు చెప్పడా దేవుని పాఠంలో సూర్యుని నుంచి వెలుగొస్తుంది వేడి వస్తుందని కాదు కానీ అది సూచనలు ఇవ్వడానికి పెట్టాను నేను అన్నాడు దేవుడు ఖగోళ శాస్త్రాలు ఎవరైనా ముక్క చెప్పారా అవి సూచనలు మొదట మాట సూచనలు తర్వాత కాలములు దిన సంవత్సరాలు సూచనల అంటే సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలు కానీ దేవుడు మొదట పెట్టడంలో ఆయనకున్న ప్రధానమైన ఉద్దేశం వాటి వల్ల ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే సూచన సూచన అంటే సూచన అంటే స్త్రీలు వంట చేసేటప్పుడు కుక్కర్లోనే చేస్తున్నారు అనుకుందాం అది పప్పు కావచ్చు లేదంటే మటన్ కావచ్చు ఏదన్నా కావచ్చు రైస్ కావచ్చు విజిల్ వస్తుంది ఎందుకు వస్తుంది విజిల్ ఎలా ఇది సూచన మూడు విజిల్స్ అంటారు రైస్కి అయితే పప్పుకి అయితే అయితే ఐదు విజిల్స్ ఏదో మొత్తానికి పదార్థాన్ని బట్టి విజిల్స్ సంఖ్య పెరుగుతుంది నేను ఉడికిపోయాను నువ్వు త్వరగా తీగిపోతే మాడిపోతాను అని నీకు సూచన ఇస్తుంది అది అంటే విషయం తెలియచేయడానికి సూచన అంటారు ఆకాశం అంతా కారు కమ్మిందనుకోండి వర్షం వస్తుందనడానికి సూచన నీ శరీరం అంతా వేడెక్కిందనుకోండి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసేకు లోపలేదో పార్ట్ పాడైంది లోపలేదో వ్యవస్థ పాడైంది ఇలా లోపల ఏదో ప్రాబ్లం ఉందని తెలియచేయడానికి వచ్చే సూచనే నీ బాడీపై టెంపరేచర్ యాంప్ఫైర్ అనుకోండి నీళ్లు పోయకూడదు సమస్య వేడి కాదు లోపల ఏదో పాట పాడైనందుకు అది వేడి రూపంలో బయటికి చూపిస్తుంది ఫ్యాన్ వేడెక్కిపోయింది అనుకోండి లోపల ఏదో ప్రాబ్లం ఉంది అందుకే వేడెక్కుతుంది అలాగే ఈ బాడీ వేడెక్కుతుంది అనుకోండి లోపలేదో ప్రాబ్లం ఈ వేడి అనేది సూచన అంటే ఒక విషయాన్ని తెలియచేయడానికి మనకు ఉపయోగపడేదాన్ని సూచన అని అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి దేవుడు మొదట రాయించిన మాట నాయన అవి సూచనలు చూపిస్తాయి మొదట నీకు పాఠం నేర్పుతాయి నేర్చుకో తర్వాత దాని వెలుగును అనుభవించు వేడిన అనుభవించు ఇవన్నీ తర్వాత ముందు దాని నుంచి ఒక సూచన వస్తుంది పాఠం వస్తుంది విను చూడన్నాడు అంటే ముందు ప్రకృతిని చూపించి దేవుడు పాఠం చెప్పాలనుకుంటాడు మనిషి ఏమో అనుభవించాలనుకుంటాడు ఇది దేవునికి మనిషి కొన్న తేడా ఇంతకీ ఏం సూచన ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రకృతి నుంచి దేవుడు మనకు నేర్పుతున్నవి వాటిలో ఒక ప్రధానమైన విషయాన్ని ఈరోజు చూద్దాం అది కూడా ముఖ్యంగా సూర్యుని బట్టి నేర్చుకునే ఒక మంచి విషయాన్ని ఈరోజు లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం మతి సువార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచనం తీయండి మండే సూర్యుళ్ళు ఎవరో మతి సువార్త పదమూడవ అధ్యాయము నలభై మూడు నుంచి అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలెరిల్లుదుర్రు నీతిమంతులు నీతిమంతులు ఎవరి నీతిమంతులు మీలో ఎవరైనా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా ఒకసారి చేయొద్దండి నీతిమంతులు ఎవరైనా ఉంటే ఒకటి రెండు ఇద్దరేత్తరండి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎవరు చేయొద్దండి మరిందాకేమైంది అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డం అంటే అర్థం తెలీదా మనకు మనం నీతిమంతులం కాలేదు యేసు క్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని ఎలా మార్చాడు నీతి మంతులుగా మార్చండి ఎవరికి వారు నీతిమంతులు కాలేరు కానీ ప్రభు త్యాగంతో మనం ఆయన కృప వలన ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా ఆయన తీర్చింది ఆయన మనల్ని నీతి తీర్చింది సత్యమా అసత్యమా మరి అలాంటప్పుడు ధైర్యంగా ఎత్తండి నేను నీతిమంతుడు అని మీకు డౌట్ వస్తుందంటే ఎక్కడో మీరు నీతిగా బ్రతకట్లేదనేగా చేస్తడం లేదంటే ధైర్యం జాలడం లేదు ధైర్యం ఎందుకు చాలటం లేదు అది అన్నమాట అంటే అంత డౌట్గా బతుకుతున్నావా దేవుని సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమే నీతిమంతులమైతే ఆ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె అన్నాడు సూర్యుని వలే సూర్యుని వలె తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలెన ఎక్కడ తండ్రి రాజ్యం అంటే ఎక్కడ చాలామంది రాజ్యము అనగానే యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడని అప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ రాజ్యం పరలోకంలో ఉంటుందని కదా అప్పుడేమో అనుకుంటున్నారు కాదండి ఎందుకంటే లేఖనములను బట్టి రాజ్యం ఎక్కడుంది దేవుని రాజ్యం ఎక్కడుంది ఇదిగో మీ మధ్యనే ఉంది మీరే ప్రకటన ఐదు పది చదవండి దేవుని రాజ్యం ఏదో చాలా మందికి వచ్చిన తెలియకపోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళ ఉండొచ్చు మనమే ఒక రాజ్యం అన్న సంగతి తెలియని వాళ్ళు ఉండొచ్చు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు ఈ మనుష్యులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగా దేవునికి వారిని ఎవరినైతే రక్తము చేత కొన్నాడు ప్రతి వంశం ప్రతి జనం ఆయా భాషలు మాట్లాడు ప్రతి స్థలం ప్రతి దేశం ఎవరినైతే తన రక్తము చేత కొన్నాడో వారిని ఆ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడు అంటే ఆయన రక్తము చేత కొనబడిన ప్రతి వారు సంఘముగా ఏర్పరచబడితే ఆ సంఘము దేవునికి రాజ్యము క్లియర్గా ఉంది అంటే తండ్రి రాజ్యం వచ్చిందనే రాలేదనా వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితమే కొలసి ఒకటి పదమూడు చదవండి కొలసి ఒకటి పదమూడు కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చిన దేవుడు మనలను ఈ అపవాది యుగ సంబంధమైన దేవత అంధకార సంబంధమైన దాని అధికారము నుండి మన అందరినీ విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను తిరువురు నివాసులుగా కాదు మీరే నివాసులు దేవుని రాజ్య నివాసులు తండ్రి రాజ్య నివాసులు కుమారుని రాజ్య నివాసులు అంటే ఆల్రెడీ తండ్రి రాజ్యంలో నివసిస్తున్నారు క్రీస్తు రక్తం వల్ల మీరు నీతిమంతులైతే ఆ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలే తేజరిల్లుదురు అన్నాడంటే ఆ సూర్యులు ఎవరు ఎవరా సూర్యుళ్ళు మీరే మనమే సూర్యుని వల్లే తేజస్సునివ్వాలి వెలుగునివ్వాల మీరు వెలుగుతున్నారా మీరు వెలుగుతున్నారా ఏమండి వెలిగేది ఏదైనా ఏదైనా అది మండితేనే వెలుగుతుందంటే సూర్యుడు మండుతున్నాడు ఉపరితలంలో ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రతతో అంతర్భాగంలో లోపల కోర్లు ఇరవై వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో మండుతున్నాడు మండుతున్నాడు కనుకనే వెలుగునొస్తు వెలుగొస్తుంది ఒక దీపాన్ని మండిస్తేనే అది మండితేనే ఆ దీపం నుంచి ఏమొస్తుంది వెలుగొస్తుంది ఒక క్యాండిల్ క్రోవొత్తి అది మండితేనే వెలుగొస్తుంది చివరికి నువ్వు ఇంట్లో వాడే బల్బు ఉందే విద్యుత్ శక్తి లోపలికి వెళుతుంది ఆ లోపల ఫిలమెంట్ అని ఉంటుంది చూడండి ఆ విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారే ఫిలమెంట్ను మండిస్తుంది ఆ మండిన ఫిలమెంటే దాని నుంచే వెలుగొస్తుంది అంటే వెలిగేది ఏదైనా మండాలి అలాగైతే సూర్యుడు మండుతున్నాడు వెలుగుతున్నాడు ఇప్పుడు నువ్వు సూర్యుని వల్లే వెలిగి వెలగాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి మండాలి నువ్వు మండాలి మండితేనే వెలుగొస్తుంది మనం ఎలా మండుతామండి మండే అవకాశం ఎక్కడుందండి అని ఆ రోజున పెట్రోల్ పోసుకోకండి మనం ఎలా మండుతాం లేఖనాల నుంచి చూద్దాం ఎందుకంటే మండితేనే వెలుగొస్తుంది నీవు మండుచున్నవాడివేనా వెలుగుతున్నవాడివేనా వెలుగు వెలుగుచున్న సూర్యుడివేనా మండితేనే అన్నది నిజమైతే ఎలా మండాలి లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము చూడండి లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై రెండవ వచనం నుంచి చదువుదాం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మారువేషంలో ఎమ్మాయి గ్రామంలో నడుచున్న ఇద్దరు శిష్యుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడాడు వెళ్ళిపోయాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా ఆయన లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు దేన్ని బోధపరుచున్నప్పుడు లేఖనమును బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అన్నాడు అంటే మనలను మన హృదయాలను మండించే శక్తి దేనికి ఉంది వాక్యానికి లేఖనానికి ఎందుకు వాక్యం ఎందుకు మండిస్తుంది ఇరిమియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది చూడండి ఎందుకు మండిస్తుంది ఇరిమియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చాను నా మాట అగ్ని వంటిది నా మాట అగ్ని అంటే మండుచున్న అగ్ని మరో దాన్ని మండిస్తుంది ఏమంటే అగ్గిపొల గీస్తేనే కదండి క్యాండిల్ వెలుగుతుంది అగ్గిపుల్ల గీస్తేనే కదండి దీపం వెలుగుతుంది ఒక దీపము మండి వెలిగి కాంతినివ్వాలంటే దానిని కూడా మండించేది మరొకటి ఉండాలి అలాగే ఒకనాడు యేసుక్రీస్తు క్రీస్తు వివరించు లేదా ఆయన విషధపరిచిన లేఖనం బోధించిన లేఖనం వారి హృదయములను ఏం చేసిందట మండించింది మన హృదయము మనలో మండుచుండలేదు అంటే వాక్యముతో వెలిగింపబడినవాడో లేదా వాక్యముతో వాక్యము బోధింపబడినవాడో మండుతాడు 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 అలా నువ్వు మండితేనే అలా నువ్వు మండితేనే నీ నుంచి వెలుగొస్తుంది అలా నువ్వు మండితేనే మరి దేవుని మాటలకు మండావా దేవుని వాక్యానికి మండేవా రాత్రి వాక్యం వచ్చింది రాత్రి వాక్యం విన్నారు ఏమంటే రాత్రి వాక్యానికి నేను మండానండి ఏమంటే మండితే ఖచ్చితంగా దాని నుంచి ఏమొస్తుంది వెలుగు వస్తుంది మండుచున్నది ఏదైనా వెలుగుతుంది మండుచున్నది ఏదైనా వెలుగుతుంది మరి నువ్వు మండితే నీ నుంచి ఏం రావాలి వెలుగు రావాలి వస్తుందా నిజంగా మనము లేఖనాలతో మండినప్పుడు ఖచ్చితంగా వెలుగే వస్తుందండి ఖచ్చితంగా వెలుగు వస్తుంది వెలుగు రావడం అంటే ఏమండి జయశైలి గారి దిగ జైశాలి గారిని కలిసి లేదా జైశాలి గారి దగ్గరికి వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాలండి ఇప్పటికి రెండు వేల సంవత్సరంలో వెళ్ళాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆ లేఖనములతో మండిన మేము ఆపలేదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపలేదండి సువార్త ఆపలేదు దేవుని పని ఆపలేదు వాక్యం చెప్పటం ఆపలేదు వాక్యంతో మండిపోయే మా హృదయాలు రగిలిపోయాయి ఆ వేడితో ఆ మంటతో ఆగలేని మేము ఆ రోజుల్లో ఈరోజు ఉన్నట్టుగా లేదండి ఈరోజు ఇంత పెద్ద సిస్టమ్ ఇంత లైటింగ్ ఇంత సౌండ్ ఈ కెమెరాలు ఈ ప్రొజెక్టర్లు ఈ స్క్రీన్లు ఈ స్టేజీ ఇంతమంది సహకారం ఏమీ లేదు వెళితే సెమినార్ దగ్గర వాక్యం లేదా ఏ మహానుభావుడైనా జయశాలి గారిని పిలిచి మీటింగ్ పెడితే వాక్యం అంతే ఇక మాకు వాక్యం మరో అవకాశం లేదు అయినా మొదటి ఆ సంవత్సరం నేర్చుకున్న వాక్యం మమ్మల్ని కుదురుగా లేదు మండి మండి మండుతున్న మేము ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కదిలించుకొని వాళ్ళతో ఏదో ఒక ప్రస్తావన ఏదో ఒక విధంగా దేవుడి ప్రస్తావన తీసుకొచ్చి వాక్యం చెప్పే ఇంటికి వచ్చేవాళ్ళం తర్వాత బంధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర అవకాశం కుదుర్చుకొని ఒక చిన్న మీటింగ్లో పెట్టేవాళ్ళం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అంటే వాక్యంతో మండుతున్నవాడు ఖాళీగా ఉండలేడు వాక్యంతో ఉన్నవా మండుతున్నవాడు దాన్ని ప్రకటించకుండా ఉండలేడు లేఖనంతో మండుతున్నవాడు ఆ పని ఆపలేడు చాలామంది ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారంటే జగ్గపేట ప్రిన్సిపల్ గురించి ఎప్పుడు చెప్తుంటాను విజయరావు గారి గురించి అడిషనల్ ఇప్పుడు డైరెక్టర్ అన్న ఒకరోజు నేను వాక్యం చెప్పకపోతే ఆ రోజు అన్నదనబుద్ధి కాదు అన్నాను ఆవిడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనలో ఆ రోజు దేవుని పని చేయకపోతే ఆ రోజు దేవుని పని చేయకపోతే సహించదు అన్నం సహించదు భోజనం సహించదు ఏమండి లాక్డౌన్లో ఏ మీటింగులు లేకుండా కొన్ని నెలల పాటు ఉన్నామండి నిజంగా ఎంత ఎంత అసహనం అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి ఉండలేకపోయామండి ఇంట్లో హాయిగా తిని పడుకునే పరిస్థితే కానీ ఇంటిలో ఉండలేకపోయాం వాక్యం చెప్పకుండా ఉండలేకపోయాం ఎందుకంటే మండుచున్నప్పుడు వెలగటం తప్పక జరుగుతుంది మండేది ఏదైనా వెలుగుతుంది ఆ వెలుగు అది పని పది మందికి వెళుతుంది వాక్యం విన్నారు మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా మీటింగ్ పెడితే వచ్చి కూర్చొని వింటారు తర్వాత మరలా ఆదివారం వస్తే వస్తారు వింటారు దీనిని వినడం అంటారే తప్ప మండడం అనరు దీన్ని వినడం అంటారే తప్ప మండితే నీ నుంచి కూడా వాక్యం వెళుతుంది నీ నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతాయి నీ నుంచి కూడా సువార్త ఒక లక్ష్యంతో పనిచేస్తావు సువార్త లేని ప్రాంతాలు ఒక సత్యం తెలియని మనుషుల మధ్యను టార్గెట్ చేసుకొని బ్రతుకులు అది ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళిపోతావు ఎందుకు మండుతున్నావు రగులుతున్నావు ఈ మంట ఈ రగులడం మనల్ని కుదురుగా కూర్చొనివ్వండి ఖాళీగా కూర్చొనివ్వదండి సహించదండి మనసు ఏమన్నాడు లేఖనము మనకు బోధపరచబడుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా మీరు మండారా మండితే ఖచ్చితంగా వాక్యం ప్రకటిస్తూ ఉంటారు ఈ పాటికి మీరు వాక్యం ప్రకటించడం లేదా అయితే మీరు మండట్లేదు ఒక ఆయన అంటున్నట్లు అన్న అబ్బా 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 ఏం వాక్యం అన్న ఏం వాక్యం అన్న జయశాలి గారి వాక్యం ఏంటి అసలు బైబిల్ ఒప్పి నుంచి వాక్యం ఏంటి నా నా జీవితంలో ఈ వాక్యం వింటూ వింటూ చచ్చిపోవాలని ఉంది అన్నా అన్నాడు అయితే నువ్వు నరకానికి వెళతావు అన్నాను అదేంటి వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు ఈ వాక్యంతో రగిలిన నీవు పది మందిని వెలిగించడానికి వెళ్ళాలి కానీ వింటూ వింటూ చచ్చిపోతావా అంటే తే ఏమంటే తీరిగ్గా ఉంది కా అంటే ఏమంటారు తేలికగా ఉంది సులువుగా ఉంది వినడం వెళ్ళిపోవడం వినడం వెళ్ళిపోవడం దేవుని వాక్యము లేఖనము నిన్ను రగులుస్తుందా మండిస్తుందా వాక్యంతో మండవండి మనం ఒక ఆవిడ అంటుంది దాని మాటలు వింటే ఒక మండింది ఉంటుంది ఎవరి మాటలమ్మా తోడుకోడలో అత్త అయ్యి ఉంటుంది దాని మాటలు వింటే మండింది అంట అంటాడు అసలు వాడు మాట్లాడుతుంటే నాకు మండింది కదా అంటాడు అంటే నీకు వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకు మండుద్దు కానీ దేవుని మాటకు మండవనమాట మండవలసింది ఆవిడ మాటలకి ఈవిడ మాటలకి కాదు దేవుని మాటకు మండుతున్నావా దేవుని మాటకు చేయలేదు కానీ ఎవరికి ఏమి తక్కువ అనుభవించావా దేవుని రాజ్య పరిపాలన చాలాసార్లు అనుభవించాం చాలాసార్లు కానీ మనం మర్చిపోతుంటాం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము ఎన్నోసార్లు నా పరిపాలన ఎలా ఉంటుందని మీ లైఫ్లో చాలా సందర్భాల్లో టేస్ట్ చూపించాడైనా రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయు సంబంధమైన శక్తుల ప్రభావం ఇప్పుడే అనుభవించావు అనుభవించావు చాలా సందర్భాల్లో తప్పిపోయినవారు ఆరిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా 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 సిలువేచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని పరచుట అసాధ్యం అన్నాడు అలాంటి పరిస్థితులకు వెళ్ళొద్దు ఒకసారి నక్షత్రం ఆరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు వెలిగించలేరు మండే సూర్యుడు నువ్వు వెలగాలి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కనుక ఈ వాక్యంతో మళ్ళీ దేవుడు రేపుతున్నాడు ఆయనే గనక అవకాశం గనక తీసేస్తే ఆరిపోయే నక్షత్రాన్ని పది మందిని ఆర్పడమే తప్ప నీ వలన ఉపయోగం ఉండదు చాలామంది ఇప్పటికే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అనేక మంది విశ్వాసాలను పాడు చేస్తూ తిరుగుతున్నారు లోకంలో దేవుని కోసం మండకపోతే రగలకపోతే నీ వలన ఆ వెలుగు వెళ్ళకపోతే ఆ తర్వాత మన పరిస్థితి కూడా అదే అవుతుంది అందుకే ప్రియులరా ఎప్పుడు దేవుని పని పెట్టుకోండి పెద్ద పెద్ద పనులే పెట్టుకోండి దేవుని కోసం ఏదైనా చేయండి దేవుడు వెనక మిమ్మల్ని నడిపిస్తాడు ఏమండి అందుకేనండి ఈ సాహసం చేస్తూ ఈ సమాజానికి దేవుడి గురించి చెప్పాలి ఈ సమాజానికి దుష్టుడి గురించి చెప్పాలి కరోనా వచ్చిన క్రొత్తలోనండి కరోనా వచ్చిన కొరతలో ఏమైందో తెలియదు వెంట ఎక్కువగా తుమ్మేవారు ఎక్కువగా తగ్గేవారు సడన్గా పడిపోయేవాళ్ళు సడన్గా పాప పడిపోయారేంటని ఎవరో తెలియకొచ్చి లేపితే ఆ లేపినవాడికి కూడా ఏమయ్యేది కరోనా వచ్చేది వీడు చచ్చేవాడు వాడు చచ్చేవాడు ప్రారంభంలో డాక్టర్లు కూడా కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాస్కులు లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేసి డాక్టర్లు కూడా చాలా మంది చచ్చిపోయారు చాలామంది చచ్చిపోయారు ఆ తర్వాత పరిశోధనలు జరిగాయి దీనికి కారణం ఏంటి కరోనా అనే ఒక వైరస్ దాని లక్షణాలు ఏంటి ఎలా ఉండాలి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటి పరిస్థితి ఇవన్నీ కూలంకషంగా కరోనా అనే వైరస్ గురించి క్లియర్గా తెలుసుకున్నారండి ఇప్పుడు కాస్త అంతా దానికి మాస్క్ వాడాలి భౌతిక దూరం పాటించాలి ఎనీ టైమ్ శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అంటే ఒకవేళ వస్తే ఏ మందులు వాడాలి ఎలా ఉండాలి హోమ్ క్వారంటైనా లేదంటే ఇంకోట ఇంకోట ఐసోలేషన్ కరోనా వైరస్ గురించి పూర్తిగా అధ్యయనం చేశారు గనక ఇప్పుడు కోస్త ప్రాణాపాయం ప్రాణక నష్టాలు తగ్గాయి అవునా కదా ఆ కరోనా వైరస్ గురించి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోకపోతే ఏమయ్యేదండి ఈ పాటికి చాలామంది పోయేవాళ్ళు అంటే మనల్ని నాశనం చేసే వైరస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలా వద్దా ఇది నిజమైతే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న కనబడని వైరస్ సాధన మరి దాని గురించి డీటెయిల్స్ తెలియాలా వద్దా అందరు దేవుడి గురించి చెప్పారు మరి దయ్యం గురించి సమాజానికి చెప్పేది ఎవరు కరోనా వైరస్ గురించి డీటెయిల్స్ తెలిస్తేనే కదా జాగ్రత్త పడేది అలాగే సాతాను గురించి కూడా డీటెయిల్స్ తెలిస్తేనే ఈ సమాజం జాగ్రత్త పడుతుంది అందుకే జయశైలి గారు తలపెట్టినది దయ్యమా దైవమా అనగానే మాకు దైవం గురించి చెప్పండి దయ్యం గురించి వద్దండి అన్నారు నీ మీద ఒక రాజు శత్రువు ఒక శత్రువు యుద్ధానికి వస్తున్నప్పుడు అతని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలా వద్దా తెలుసుకోకపోతే మొదటి దెబ్బకే పడిపోతావు యశుప్రభు అన్నాడు ఎంతమందితో అతను వస్తున్నాడు ఇరవై వేల మంది నీ దగ్గర ఎంతమంది ఉన్నారు పదివేల మంది ఈ పదివేల మందితో ఆ ఇరవై వేల మందితో వచ్చేవాడిని ఎదుర్కోవాలా ఎదుర్కోగలనా లేదా ఆ సత్తా ఉందా లేదా ముందు కూర్చొని ఆలోచించాలి శత్రువు బలాన్ని అంచనా వేయకపోతే ఒక్క దెబ్బకి నాకౌట్ అలాగే మనం పోరాడే శత్రువు ఎవరు అపవాది వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి ఈరోజు మనం అంతా వాటితో పోరాటంలో ఉన్నాం ఈ ప్రపంచానికి వాడిని వేడుకగా బయట పెట్టాలి అందుకే దుష్ట ది పవర్ ఆఫ్ నెగిటివ్ ఒకసారి లైట్స్ అండి ఆ మూవీ మేకింగ్ వీడియో చూద్దరు కానీ ఎంత భారీ ఏర్పాట్లతో షూటింగ్ జరిగింది ఒకసారి చూడండి దేవుని వాక్యము విని మన గుండెలు మండకపోతే దేవునికి ప్రపంచానికి మన వలన మన బ్రతుకు వలన ఉపయోగమే ఉంది అందుకే ఈ వాక్యంతో ఈ సమాజాన్ని వెలిగిద్దాం మొదట మనం వెలగాలి ఆ సమాజాన్ని వెలిగించాలి మండేది ఏదైనా వెలుగునిస్తుందన్నది నిజమైతే నీ బ్రతుకు దేవుని వాక్యంతో మండిపోవాలి ఆలోచించండి దేవుని కోసం బ్రతకండి ప్రార్థన చేద్దాం మూవీ కోసం సహకరిద్దాం తలవంచండి మహోన్నతుడోగు మా తండ్రి దీపము వెలిగించి క్రీస్తు అనే కొండ మీద మీరు పెట్టారు ఆ దీపాలు మేమే మా బ్రతుకుల వాక్యంతో మండితేనే ఈ సమాజాన్ని వెలిగించగలం అలాగూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జైశల్ గారి ద్వారా ఎందరినో మీరు రగిలించారు వాక్యంతో ఎందరో సేవకులుగా మండిపోతున్నారు ఆ మంట వెలుగులో ప్రపంచ ప్రజలు తమ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకుంటున్నారు పరలోకాన్ని పాతాళాన్ని చివరకు దుష్టుని మాయను కూడా నాయన ఈ వాక్యపు వెలుగులో ప్రపంచానికి మేము చూపించడానికి సిద్ధపడ్డాం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాలను దీవించండి సహకరించిన వారిని దీవించండి సహకరించ దలిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి రెండు దినాల మహాసభ ద్వారా వాక్యంతో అనేకులను రేపుటకు సిద్ధపడి ఈ భారాన్ని మోస్తున్న కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తిరువురిని జ్ఞాపకం చేసుకోండి నాయకుడిగా ముందు నడిపిస్తున్న రత్నవన్నను శామ్య మిగిలిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ఈ రెండు దినాల వాక్యము విని మీ మాటలతో హృదయాల్ని మండించుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి ఈ సమాజాన్ని వెలిగించే గొప్ప దివ్యలుగా జ్యోతులుగా వర్ణించండి ఉంచండి వేదికపై ఉన్న ప్రతి దైవజను జ్ఞాపకం చేసుకోండి ఇంత మంచి వాక్యంతో మమ్మను సిద్ధపరిచి సేవకులుగా నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి జరగబోయే సెమినార్ నిమిత్తం ప్రార్థిస్తున్న చిత్తాన్ని జరిగించండి సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుడిని నడిపించును గాక ఆమెన్ మీ అందరికీ Thank you.